అందరికీ నమస్కారం. సుభాష్ అగ్రిటెక్ ఛానల్కి స్వాగతం. మా ఈ ఛానల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి కొత్త పరికరాలు, యంత్రాల గురించి తెలియజేయడం జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట బటన్ నొక్కండి. ఈరోజు మనము పాడికి సంబంధించినటువంటి ఒక యంత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఇది డ్రమ్ సీడర్ అంటారన్నమాట దీన్ని. సో ఇది ఏంటంటే మనకి వరి నాట్లు వేసే పురాతన పద్ధతి కాకుండా, కేవలం వెదజల్లే పద్ధతి కాకుండా, ఒక క్రమ పద్ధతిలో వరి నాటు వేసినట్టుగానే విత్తనాలు చల్లుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. సో దీని ప్రైజు, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మనం ఇది కొన్నప్పుడు ఇలా ఒక రాడ్ వస్తుందన్నమాట. సో ఈ రాడ్ సో దీంట్లో నాలుగు డ్రమ్ములు రావడం జరుగుతుంది. సో ఈ డ్రమ్ము క్యాప్ ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మనము ఒక సగం వరకు మనం విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత దానికి ఇలా నాలుగు డ్రమ్స్ వస్తాయి. సో ఈ డ్రమ్ క్యాప్ తీసి ఇందులో మన విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది. సో ఈ నాలుగు డ్రమ్లు, సో ఒక్కొక్క డ్రమ్లో మనకి, సో ఇందులో నుంచి మనకి విత్తనాలు రావడం జరుగుతుంది. దీనికి వీటన్నిటికీ కూడా సేమ్ గ్యాప్ ఉండడం వల్ల మనకు సమాంతరంగా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఈ సాలు ఇంత గ్యాప్ వస్తుంది, ప్రతిదీ సమానంగా ఉండడం వల్ల మనకి నీట్గా రావడం జరుగుతుంది అన్నమాట. సో నాలుగు డ్రమ్లు, ఒక 3 రాడ్స్ రావడం జరుగుతుంది. ఇది ఇలా మనం సెట్ చేసుకోవచ్చు, అది ఎలా సెట్ చేయాలో చూపిస్తాను మీకు. 2 చక్రాలు రావడం జరుగుతుంది, ఇటు చివర అటు చివర 2 మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. నా పేరు కమటమ్మ నాగయ్య, మాది కేశాంధ్రం విలేజ్, మహబూబాబాద్ డిస్టిక్. ఈ డ్రమ్ సీడర్ నేను కూలీల ఖర్చు తక్కువ చేసుకోవడానికి ఖరీదు చేయడం అయింది. దీని కాస్ట్లీ వచ్చేసి 5600 రూపాయలు. ఫర్ ఒక రోజుకు 4 నుంచి 5 ఎకరాలు దీంతో విత్తుకోవచ్చు. 24 గంటలు నానబోయాలి. 24 గంటలు మండగట్టిన తర్వాత డ్రమ్లలో పోసుకొని 1/3 వంతు వరకు డ్రమ్లలో నింపుకొని గుంజుకోవచ్చు. ఒక మనిషి 1 గంట, 1.5 గంటల లోపల 1 ఎకరం గుంజ విత్తడం జరుగుతుంది. దీని కూలీల ఖర్చు మనం 3000 నుంచి 3500 వరకు తగ్గించుకోవచ్చు. డైరెక్ట్గా ఎత్తినందువల్ల మనకు ఒక 15 రోజులు మొదలే కోతకు వస్తుంది వరి. చీడపిడలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి
వీలైనంత వరకు దీంతో విత్తుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్లా నాటేయకుండా డైరెక్ట్ మనం దమ్ము చేసుకొని నాటు తిరగనే మొత్తం గొర్రు తోలుకొని పొలం సదును చేసుకున్న తర్వాత తెల్లారి ఈ డ్రమ్ సీడర్ తోటి విత్తనాన్ని విత్తుకోవాలి. ఒకరోజు పిట్టలు తినకుండా జాగ్రత్తగా కాపలా కాసుకోవాలి. తెల్లారి నుంచి వర్షం పడినా ఏం కాదు, మనకు మంచి దిగుబడి వస్తుంది. విత్తుకున్న రోజు వర్షం పడితే ప్రాబ్లం అవుతుందా? వర్షం పడితే, మామూలు వర్షం పడితే ఏం కాదు, బాగా వరదలైతే పోవద్దు పొలం మీదకి వెళ్ళి. బాడవ పొలాల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా విత్తుకోవాలి. ఈ డ్రమ్ సీడర్ తోటి విత్తుకోవడం వల్ల మొక్కల సంఖ్య పొలం మొత్తంలో సమాంతరంగా ఉండి దిగుబడి పెరుగుతుంది. ఒక నాట్లు వేసిన దానికంటే 4 నుంచి 5 బస్తాల దిగుబడి పెరుగుతుంది. ప్లస్ కలుపు మందులు 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. వీడర్ ఉంటే వీడర్ కూడా తిప్పుకోవచ్చు. సాల మధ్యన వీడర్ లేని వాళ్ళు ఒక 2 దమ్ములు ఆ కలుపు మందు కొట్టుకుంటే సరిపోతుంది. ఆ కలుపు మందుకు తగిన విధంగా మందులు కొట్టుకోవాలి. ఈ డ్రమ్ సీడర్ తోటి విత్తుకున్నందువల్ల కలుపు సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తిన మర్నాడు లేక 5 రోజులకు కలుపు మందు స్ప్రే చేసుకోవచ్చు. ఇసుకలో కలిపైనా చల్లుకోవచ్చు. తర్వాత మళ్ళీ 15 నుంచి 20 రోజుల మధ్యన మళ్ళీ ఒకసారి నామినీ గోల్డ్ అనే మందు తీసుకొచ్చి స్ప్రే చేసినట్టయితే అన్ని రకాల కలుపు మొక్కలు పోతాయి, వరి బాగా వస్తుంది.